సాధారణంగా మన భారతదేశంలో అవినీతి అంటే చాలా మామూలు విషయంలో చూసి చూడనట్టు వదిలేస్తాం. అందులోనూ ఇండియాలో అవినీతి చేస్తే శిక్ష పడేది అంతంత మాత్రమేనని అందరికీ తెలిసిందే. మరి ఇదే సిస్టమ్ అమెరికాలో కూడా వర్తిస్తుంది అనుకున్నారో, లేక అవినీతి చేయడం తన జన్మ హక్కుగా భావించారో ఏమో, ఏకంగా అగ్రరాజ్యం అమెరికాలోనే భారీ స్కామ్ చేశారు. ఈ స్కామ్ ఇద్దరు భారతీయులు కలిసి చేయడంతో ఒక్కసారిగా అమెరికన్లు షాక్కి గురయ్యారు. అసలు ఎవరి అవినీతికి పాల్పడింది, ఏ రంగంలో అవినీతి చేశారు, దీనికి ఎవరెవరు సహకరించారు, వారిని అమెరికా న్యాయస్థానం ఎలా శిక్షించిందో తెలుసుకుందాం. ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త, అవుట్కమ్ హెల్త్ సహ వ్యవస్థాపకుడు రిషి షాకు అమెరికా కోర్టు 7.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 8,300 కోట్ల మేర వివిధ కంపెనీలను మోసగించిన కేసులో కోర్టు రిషి షాను దోషిగా తేల్చింది. అమెరికా చరిత్రలో ఇటీవలి కాలంలో అతిపెద్ద కార్పొరేట్ నేరాలు ఇది ఒకటిగా నిలవడం గమనార్హం. ఒకప్పుడు చికాగోలోనే అత్యంత వేగంగా ఎదిగిన స్టార్టప్ మోసాలకు రిషి షా పాల్పడినట్టుగా న్యాయస్థానం పేర్కొంది. జౌట్కమ్ హెల్త్ పేరిట రిషి షా, శ్రద్ధా అగర్వాల్లు ఓ హెల్త్ మీడియా సంస్థను 2006లో ఏర్పాటు చేశారు. వైద్యం కోసం డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను ఆకర్షించేలా ఆరోగ్య రంగానికి సంబంధించిన టీవీ ప్రకటనలను ప్రచారం చేయాలనేది అతని బిజినెస్ ప్లాన్. ఇందుకోసం డాక్టర్ల ఆఫీసుల్లో టీవీలను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. ఈ ఆలోచన నచ్చడంతో శ్రద్ధా అగర్వాల్ అనే మహిళ ఈ సంస్థలో సహభాగస్వామిగా మారింది. 2010 తొలినాటికి అవుట్కమ్ హెల్త్ వైద్య పెట్టుబడుల రంగంలో బడా సంస్థగా ఆవిర్భవించింది. దీంతో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అవుట్కమ్ హెల్త్ లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి. దీంతో చికాగోలో రిషి షా ఓ దిగ్గజంగా ఎదిగిపోయాడు. ఈ కంపెనీ డాక్టర్ల వద్ద స్క్రీన్లు, టాబ్లెట్లను ఏర్పాటు చేసి వాటిలో పేషెంట్లను టార్గెట్గా చేసుకుని వివిధ కంపెనీల మెడికల్ అడ్వర్టైజింగ్ ప్రకటనలు ప్రసారం చేసేది. ఈ సృజనాత్మక ఆలోచనకు అమెరికాలో మంచి స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా కంపెనీకి చాలా కాంట్రాక్టులు లభించాయి. 2010 ఆ దేశ టెక్ హెల్త్ కేర్ ఇన్వెస్ట్మెంట్లలో ఉన్నత స్థానానికి చేరింది. దీంతో భారీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. గోల్డ్మన్ సాక్స్, ఆల్ఫాబెట్, జేబీ ఫ్యాట్రిక్స్ వెంచర్ క్యాపిటల్స్ వంటి సంస్థలు భారీగా ఇన్వెస్ట్మెంట్లు చేశాయి. చికాగో కార్పొరేట్ సర్కిల్స్ లో షా అప్పట్లో స్టార్ అయిపోయాడు. కానీ క్రమంగా వ్యాపారం దెబ్బతినడంతో షా అగర్వాల్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రాడ్ ఫర్రీ పెట్టుబడిదారులను మోసం చేయడం మొదలుపెట్టారు. సంస్థ కార్యకలాపాలు, ఆర్థిక పరిస్థితి గురించి దొంగలేఖలను పెట్టుబడిదారులు, క్లయింట్లు, రుణదాతలకు చూపుతూ వారిని తప్పుదోవ పట్టించారు. సంస్థ సామర్థ్యం కన్నా ఎక్కువ వ్యాపారం చేస్తున్నట్లుగా తప్పుడు గణాంకాలు రూపొందించారు. అందుకు అనుగుణంగా వ్యాపారాన్ని విస్తరించాల్సి ఉందంటూ ఫార్మా దిగ్గజ సంస్థ నోవో నోర్డిస్క్ ఏఎస్తో పాటు ఇతర సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు సమీకరించారు. ఇలా పొందిన డబ్బుతో షా విలాసాలకు అలవాటు పడ్డాడు. ప్రైవేట్ జెట్ విమానాలు, పడవల్లో విదేశీ టూర్లకు వెళ్లటం, $10,00,000 ఇల్లు కొనుక్కోవడం వంటివి చేశాడు. ఈ తప్పుడు లెక్కల ఆధారంగా 2016 అతని నికర ఆస్తుల విలువ $4 బిలియన్లకు చేరుకుంది. అయితే కంపెనీ డెలివరీ చేయగలిగే స్థాయి కంటే ఎక్కువగా వాణిజ్య ప్రకటనల ఇన్వెంటరీ విక్రయిస్తున్నట్లుగా తేలింది. ఫార్మా జెయింట్ నోవో నార్డిస్క్, మరికొన్ని కంపెనీలు ఈ అంశాన్ని గుర్తించాయి. మరోవైపు షా విలాసవంతమైన జీవనశైలి ఇన్వెస్టర్లలో అనుమానాలను పెంచింది. అతడు $10 మిలియన్ వెచ్చించి ఇల్లు కొనుగోలు చేశాడు. కానీ 2017 షా మోసాలను మీడియా బయటపెట్టడంతో అతని పతనం ప్రారంభమైంది. ఈ మొత్తం వ్యవహారంపై వాల్స్ట్రీట్ జర్నల్ 2017 కథనం ప్రచురించింది. దీంతో గోల్డ్మన్ సాక్స్, ఆల్ఫాబెట్ లాంటి బడా కార్పొరేట్ సంస్థలు షా అగర్వాల్పై కోర్టులో కేసులు వేశాయి. $487.5 మిలియన్ ఫండ్ రైజింగ్ ద్వారా వారిద్దరూ $225 మిలియన్ డివిడెండ్ పొందారని, కానీ సంస్థ మాత్రం తీవ్ర నష్టాలు మూటగట్టుకుందని పేర్కొన్నాయి. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం మనీ లాండరింగ్ సహా మరికొన్ని అభియోగాల కింద షాను 2023 ఏప్రిల్లో కోర్టు దోషిగా
గా తేల్చింది. షాకు 15 ఏళ్ల జైలు శిక్ష, అగర్వాల్ పద్యలకు చెరో 10 ఏళ్లు శిక్ష విధించారని పిటిషనర్లు కోర్టును కోరారు. కానీ కోర్టు మాత్రం అగర్వాల్ కు 3 ఏళ్లు, ఫద్దీకి 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. తాజాగా షాకు 7.5 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టులో తన నేరాన్ని అంగీకరించిన షా అందుకు తాను పశ్చాత్తాపడుతున్నట్లుగా చెప్పాడు. తప్పుడు పద్ధతులతో పెట్టుబడిదారులను మోసగించినట్లు సిగ్గుపడుతున్నానని పేర్కొన్నాడు.